అందరికీ నమస్కారం ప్రపంచానికి స్వాగతం పరమానంద శిష్యుల కథల్లో భాగంగా నలభై ఆరో భాగంలో దొంగలు వస్తారు జాగ్రత్త మరిక కథలోకి పాము పక్క మీదకి రావడం బుస కొట్టడం అరిష్టమని భావించిన బ్రహ్మానందే గారు తన తమ్ముడు పరమానందయ్యతో తాతల నాటి ఇల్లు తీసేసి కొత్త ఇల్లు కట్టుకోరా అని లక్ష సార్లు మొత్తుకున్నా విన్నావా ఏం నా ఇల్లు పడగొట్టి కొత్తది కట్టుకోవాలా సరే ఇంటి విషయం రేపు మాపో ఆలోచిద్దాం కానీ నువ్వు వెంటనే విజయవాడ వెళ్ళి కనకదుర్గమ్మను దర్శించుకొని ఒక రాత్రి అక్కడ నిద్ర చేసిరా సర్పదోషం పరిహారం అవుతుంది అని చెప్పారు అన్నగారి మాట జవదాటలేక పరమానందయ్య గారు భార్య బిడ్డలతో ప్రయాణానికి బయలుదేరుతూ రే ఇల్లు జాగ్రత్త దొంగలు వస్తారు చిన్న చీమ కూడా ఇంట్లోకి వెళ్లకుండా కళ్ళు తెరుచుకొని చూస్తూ ఉండండి అని శిష్యులకి ఎన్నో హెచ్చరికలు జారీ చేశారు బ్రహ్మరాంబ గారు కూడా జాగ్రత్తలు చెబుతూ ఒరే పక్కింటి వాళ్ళు కూడా రాజధాని వెళ్ళి అక్కడే రాత్రికి బస చేస్తారట మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా ఇంట్లో బంగారం వెండి నగ నట్రా డబ్బు దస్కం భద్రం చేసే భారం మీదే ఏమిటో అమ్మవారి దర్శనం అని వెళ్తున్నాం కానీ మా ప్రాణాలన్నీ వాటి మీదే రేపు పొద్దుట్టే తిరిగి బయలుదేరి వచ్చేస్తాం ఒరే యాది రేపు పొద్దున్న నువ్వు ఎదురొచ్చి ఇక్కడ సంగతులు చెప్పేదాకా నా ప్రాణం కుదుట పడదు మరి అని చెప్పింది పరమానందయ్య గారు బండి తోలేందుకు తెలిసిన వాడిని ఏర్పాటు చేసుకుని గూడుబండిలో ప్రయాణమై వెళ్ళిపోయారు మరి కాసేపటికి బ్రహ్మానందయ్య గారు కూడా జాగ్రత్తలు పలికి భార్యతో రాజధానికి వెళ్ళిపోయారు ఆ ఏడుగురు గురువాగ్ని తూచా తప్పకుండా పాటిస్తూ గుడ్లప్పగించి ఇంటివైపు చూస్తూ ఉండిపోయారు కాసేపటికి మంగళకి చిన్న అనుమానం పుట్టి ఒరే ఆది మనం ఇల్లు జాగ్రత్తగా చూస్తున్నాం కదా మరి దొంగలు ఎలా వస్తారా అని అడిగాడు ఆది కోపంగా చూస్తూ మొద్దు ఎట్లా వస్తారేంటి గురువుగారు మాట వేదవాక్కు వస్తారు అని చెప్పారు కదా వాళ్ళ తిప్పలేవో వాళ్ళు పడి వస్తారంతే శుక్ర వక్రంగా చూస్తూ వస్తే వస్తారయ్యా ఇష్టం దొంగలు కాదు ముఖ్యం అమ్మగారు వెళ్తూ వెళ్తూ చెప్పారే వెండి బంగారం నగ నట్రా డబ్బు దసం అవి ఆలోచించండి అన్నాడు శని తలకిరేస్తూ గ్రేస్తూ సర్లేవోయ్ అసలు ఆ దొంగలు వచ్చి ఏడవాలి కదా అన్నాడు దీర్ఘంగా ఆ సమయంలో వీర్రాజు అద్దెల్లో తన ముఖాన్ని చూసుకుంటూ ఎలా బైరాగి ఎలా ఉంది మా దొంగోడు అని అడిగాడు బైరాగి పరీక్షగా చూస్తూ అబ్బా అచ్చు గుద్దినట్టు దొంగోడులా ఉన్నారు ఇప్పుడు ఈ వేషంలో మిమ్మల్ని రాజభటులుగాని చూస్తే కొట్టిన చోట కొట్టకుండా చెత్త కొట్టుడు కొట్టి కాళ్ల కింద మేకులు కొట్టి నెత్తిన పెద్ద బండరాయి పెట్టి కొట్టి తల బాధలు బద్దలు కొట్టేస్తారంతే అసలు పరమానందయ్య గారి ఇంటికి కన్నం వేసి డబ్బు దసుకున్నగా నట్రా కొట్టుకురావాలన్న దరిద్రవ ఆలోచన మీకు వచ్చిందే దానికే మిమ్మల్ని ఎర్రటి చండ్రనిప్పల గుండం మీద పరుగులు పెట్టించి చింతపరికలతో చితకు కొట్టేస్తారు ఇట్లాంటి ఆలోచనలు వస్తున్న మీద అసలు బుర్ర తాటి పర్రా అన్నాడు వీర్రాజు బొంగమూతి పెట్టి మమ్మల్ని మరీ అంత పొగడుకురా దిష్టి తగులుతుంది అన్నాడు బైరాగి విచిత్రంగా చూస్తూ ఓహో తమకు అలా అనిపించిందా సరి సరి అక్కడికి వెళ్ళాక గోడ కన్నం వేయడానికి పలుగు సిద్ధం చేశారా అని అడిగాడు వీర్రాజు తలుపుతూ ఓ మా హోదాకి తగ్గట్టు వెండి పలుగు తయారు చేయించాం అంటూ సంచి చూపించాడు వైరాగి విస్తుపోతూ ఏమిటి వెండిదే తమరు వెళుతోంది ప్రారంభోత్సవానికి కాదు దొంగతనానికి అని వెటకారం చేశాడు వీర్రాజు మీసం వెళ్ళేస్తూ అయినా సరే హోదా హోదానే అంటుంటే బైరాగి అడ్డుస్తూ అయితే సరే ఇంట్లో వెండి బంగారం నగ నట్రా ఏమైనా ఉంటే అవి కూడా తెచ్చి గోనె సంచిలో తగలెట్టండి తమ నాలుగైదు కొంపల కన్నాలేసి చివర్లో చివరిలో ఆ ఇంటికి కన్నం వేయడానికి అక్కడ దిగబడ్డారని అందరినీ నమ్మించడానికి బాగుంటుంది అని సలహా ఇచ్చాడు వీర్రాజు మొహం వికసించింది చిరునవ్వు నవ్వి అప్పుడప్పుడు నీపుర్రు కూడా పనిచేస్తుంది రో మా హోదాకి తగ్గట్టు ఇంట్లో ఉన్న వెండి బంగారం మొత్తం తెస్తాం అందరినీ నమ్మిస్తాం అంటూ ఇంట్లో ఉన్నదంతా తెచ్చి సంచిలో వేసి సంచి ఎత్తి భుజాన వేసుకొని వరే శిష్యులు దొంగలు వస్తున్నారు కాచుకోండి అన్నాడు వీర్రాజు దర్పంగా అదే సమయంలో పరమానందే గారి ఇంటి గోడకి పలుగుతో కన్నం తవ్వసాగాడు ఆది సోమా సోమాకి నవ్వి తెలివంటే నీదేరా ఆది దొంగలకి శ్రమ లేకుండా ఇంటికి కన్నం వేస్తున్నావు అన్నాడు మంగళ తలూపి మరే దొంగలు వచ్చి రాగానే ఇలా దూరిపోతారంతే అంటూ కన్నంలోంచి దూరి ఇంట్లోకి జ్వరపడ్డాడు బుధ తలాడిస్తూ ఇదేదో బాగానే ఉందిరోయ్ అంటూ వాడు కూడా లోపలికి దూరాడు ఆ వెనకే మిగతా అందరూ కన్నంలోంచి లోపలికి దూరిపోయారు శని నిటారుగా లేచి నించుంటూ అమ్మయ్య కన్నం వేయడం దూరిపోవడం జరిగిపోయింది ఇక మూటలు పని అయిపోతుంది అన్నాడు శుక్ర వక్రంగా చూస్తూ అమ్మగారు చెప్పిన వెండి బంగారం నగ నట్రా డబ్బు దశకం జాగ్రత్తగా విడివిడిగా మూటలు కట్టండి రోయ్ అన్నాడు ఆది ఇల్లంతా చూస్తూ ఒరే అమ్మగారి ప్రాణాలు ఎక్కడున్నాయో వెతకండి వాటిని జాగ్రత్త చేయకపోతే మాటొస్తుంది అంటుంటే గురువు దిక్కులు చూస్తూ తొందరగా కానివ్వండి దొంగలు వచ్చేస్తారు అన్నాడు సరిగ్గా అదే సమయంలో దొంగల వేషంలో ఉన్న బైరాగి వీర్రాజు ప్రహరీగోడ దూకి ఆ ఇంటి దగ్గరికి చేరారు ఇంటికి తవ్విన కన్నాన్ని చూస్తూ బైరాగి విక నవ్వి తంతే గారె బుట్టలో పడ్డట్టు మీరు చాలా అదృష్టవంతులు అన్నాడు ఉత్సాహంగా వీర్రాజు చిరచుర చూస్తూ ఏంటి తంతె గారెల బుట్ట బుట్టేది గారలేవి అని అడిగాడు అదే సమయంలో